नमस्ते वेलकम टू एक्सप्रेस न्यूज़ नेनु आदिलक्ष्मी కలెక్టర్లతో పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్ వీడియో కాన్ఫరెన్స్ గ్రామాల్లో ప్రభుత్వ భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశం సమగ్ర భూ సర్వే అనంతరం గ్రామ కంటాలకు భూ హక్కు పత్రాలు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన కలెక్టర్ దినేష్ కుమార్ లక్ష్మీ నర్సాపురంలో జగనన్న శాశ్వత భూ హక్కు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ ఒంగోలు నగరంలో గొంతు తడుపుకునేందుకు గుక్కెట్టు నీటి కోసం అలమటిస్తున్న ప్రజలు గొంతు తడపాల్సిన నీరు వృధాగా పోతున్నా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు కొత్తపట్నంలో వైభవంగా జరుగుతున్న శ్రీ గంగా భవాని అమ్మవారి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు దామచెల జనార్దన్ కుటుంబ సభ్యులు ప్రజలందరి భాగస్వామ్యంతోనే చూడచక్కని గ్రామాలు ఆవిష్కృతమవుతాయన్న కలెక్టర్ దినేష్ కుమార్ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తడి చెత్త ఇళ్లలోనే వేరు చేసి క్లాబ్స్ మిత్రులకు ఇచ్చేలా అవగాహన కల్పిస్తూ రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ కొత్తపట్నంలో వైభవంగా జరుగుతున్న శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ్ళు తిరునాళ్ళ రెండో రోజు హోరాహోరీగా జరిగిన పోటీలు ప్రథమ స్థానంలో నిలిచిన మాటూరుకు చెందిన పోటీలు చీరాల పదవ వార్డులో శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి సహకారంతో వీధి దీపాలను ఏర్పాట్లు వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించారన్న కౌన్సిలర్ స్వాతి ప్రతి ఒక్కరూ రోజుకు 2 గంటల పాటు సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న కలెక్టర్ దినేష్ కుమార్ ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెహ్రూ యువ కేంద్రం యువజన కేంద్ర శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ 4 నెలలుగా మంచి నీటి కోసం ఎదురు చూసి చివరకు ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ఒంగోలు ఆంధ్రకేసరి నగర్ కు చెందిన మహిళలు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు చీరాల నీలం మీనాక్షి బాయ్స్ హైస్కూల్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్లో సైక్లింగ్ పోటీలు స్లో సైక్లింగ్ విజేతలకు బహుమతి ప్రదానం చేసిన మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు తాళ్ళూరు గంగవరం మార్గంలో కొత్తపాలెం వద్ద రోడ్డు ప్రమాదం కారు ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడి డ్రైవర్కు స్వల్ప గాయాలు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టిన ఎస్ఐ నరసింహారావు చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీ కమిటీ సభ్యులు గంట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చీరాల గడియార స్తంభం సెంటర్లో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ తన తాత గంట సుబ్బారాయుడు నాగమ్మ చాగంటి జింకయ్య రత్తమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు వెల్లడి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధి రంగంలో స్థిరపడే విధంగా రూట్ సెట్లో ఈ నెల 6వ తేదీ నుండి వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నామన్న డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి రూట్ సెట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శిక్షణ వివరాలు వెల్లడి క్రీడల్లో జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు క్రీడా ప్రాధికార సంస్థ కృషి చేయాలన్న కలెక్టర్ దినేష్ కుమార్ వేసవి సెలవుల్లో కోచింగ్ క్యాంపును నిర్వహించిన క్రీడాభివృద్ధి అధికారులను అభినందించిన కలెక్టర్ సింగరాయకొండ మండలం పాకల చెల్లెమ్మగారి పుట్టపు పాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం విజయవంతమై చూడచక్కని గ్రామాలు ఆవిష్కృతం అవుతాయని కలెక్టర్ పాముర్లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ త్రిపురంతకం మండల సచివాలయ ఉద్యోగుల సంఘం సమావేశం గ్రామవారి సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామరెడ్డి దొనకొండ మండలం పరిధిలో దిశ యాప్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న ప్రత్యేకాధికారి అర్జున్ నాయక్ దిశ యాప్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంపై దొనకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అవగాహన సమావేశం సామాన్యులకు కేంద్రం షాక్ గృహ వినియోగదారులకు ఎల్పిజి సిలిండర్ పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేత సబ్సిడీని కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే పరిమితం ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం